అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి? మన జామిగూడ ఆశ్రమ పాఠశాల, గర్ల్స్ పాఠశాలలో వాళ్ళు తిన్న డిన్నర్లో సమ్ ఫుడ్ ఇన్స్పెక్షన్స్, ఫుడ్ పాయిజన్ జరిగినట్లు ఇప్పుడు ఐడెంటిఫై చేయడం జరిగింది. నైటు పిల్లలకి ఎగ్ కర్రీ వండి పట్టి ఉన్నారు. ఆ ఎగ్లో ఏదో ఒక పాడైన ఎగ్ మిక్స్ చేసిన వలన ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చేసి వాళ్ళకి ఫుడ్ పాయిజన్ అయి ఉండవచ్చు అని ఇప్పుడు ఫుడ్ ఇన్స్పెక్టర్ అండ్ డాక్టర్స్ కూడా చెప్తున్నారు. నేను కూడా ఇప్పుడు వాళ్ళు హాస్టల్స్ వెళ్ళి వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది, వాళ్ళు ఫుడ్ వంట గది ఎలా ఉంటుంది, స్టోరేజ్ స్పేస్ ఎట్లా ఉంది అన్నీ కూడా చూసి వస్తాను. ఇంకా శానిటేషన్ 100% మనం ఇంప్రూవ్ చేయడానికి చాలా స్కోప్ ఉంటుంది. అక్కడ మనకి వంట గదిలు కానీ స్టోరేజ్ స్పేసెస్లో కూడా కొన్ని ఎస్ఓపీస్ పెట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఎక్కడెక్కడ ఈ ఎగ్ స్టోర్ చేస్తున్నామో అది మిగిలిన ఆకారం, మిగిలిన ఫుడ్ ఐటమ్స్తో పాటు స్టోర్ చేయకుండా సెపరేట్గా స్టోర్ చేయడానికి కూడా అందరికీ ఇప్పుడు ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరుగుతుంది. పిల్లలకి ఈ ఫస్ట్ 6:30కి వాళ్ళు తిన్న వెంటనే ఒక 1 అవర్లో ఈ వాందులు స్టార్ట్ అయింది. ఇమీడియట్గా ఇక్కడ డాక్టర్స్ డిఎంహెచ్ఓ గారుతో పాటు ఒక 5 డాక్టర్స్ ఇమీడియట్గా రష్ అయిపోయారు. సో వితిన్ 1 అవర్ ఆర్ ఆల్మోస్ట్ బై 7:30, 8 o'clock వాళ్ళందరూ కూడా హాస్టల్స్కి వెళ్ళి అక్కడనే ఐవీ పెట్టి వాళ్ళని స్టెబిలైజ్ చేయడం జరిగింది. ఒక 13 మందికి కొంచెం నీరసంగా ఉన్న పిల్లలకి అక్కడే స్టెబిలైజ్ చేశారు. మిగిలిన పిల్లలు కూడా సబ్సిక్వెంట్గా ఈ వాందులు ఎపిసోడ్ స్టార్ట్ అయిన వలన వాళ్ళని కూడా స్టెబిలైజ్ చేసేసి అందరినీ కూడా ఈ ఏరియా హాస్పిటల్ అరకుకి మూవ్ చేయడం జరిగింది. ఇక్కడ పీడియాట్రిషియన్స్, జనరల్ ఫిజిషియన్స్ అందరూ కూడా నైట్ అండ్ డే చూసుకొని పిల్లల్ని స్టెబిలైజ్ చేయడం జరిగింది. మొత్తం 61 మంది ఇక్కడ అడ్మిట్ అయి ఉన్నారు. వాళ్ళ తల్లిదండ్రులకి అందరికి కూడా ఇన్ఫర్మేషన్స్ ఇచ్చాము అండ్ పిల్లలు స్టేబుల్గా ఉన్నారు. ఒక పిల్లలకి ఫీవర్ ఉంటుంది. సో వాళ్ళు షీఈస్ ఆల్సో డయాగ్నోస్డ్ మలేరియా. సో మలేరియా ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం జరిగింది. మిగిలిన పిల్లలు అందరూ కూడా దేర్ ఆల్ స్టేబుల్. మామూలుగా వాళ్ళకి ఉన్న యాంటీబయాటిక్స్ అండ్ ఈ వాందుల విరోచనాలకి కావాల్సిన మెడిసిన్స్ అని ఇచ్చేసి స్టెబిలైజ్ చేసి ఉన్నారు. ఇంకొక 2-3 గంటలు వాళ్ళని వాచ్ చేసేసి డాక్టర్స్ ఓకే చెప్తున్న తర్వాత వాళ్ళని కూడా డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.